अंदर की नमस्कार तेलुगुदेश पार्टी प्रजल कोसमी इवा वैएस पार्टी प्रजल पक्षा वाले मोसा ग्रह मैं साक्षात बंदर मेयर गारी సొంత డివిజన్ నుంచి మరి ఈ రోజు బర్రే వెంకన్న గారు తెలుగుదేశం పార్టీకి అభినందనలు తెలియజేస్తూ మరి ఆయన ఆధ్వర్యంగా చాలా మంది ఈ రోజు తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం చెప్తా ఉన్నాను మరి ఇప్పుడే పెద్దలందరూ కూడా చాలా విషయాలు మాట్లాడారు అలాగే బరాయంకర్ గారు కూడా చెప్పడం జరిగింది మరి ఈ సందర్భంగా మన మాజీ మంత్రివర్యులు నడగొద్దు నరసింహారావు గారు మనందరికీ కూడా ఆయన నలుగురికి మంచి చేయాలని వచ్చినటువంటి వ్యక్తి ఆయన మరి మొన్న ఏప్రిల్ లో చనిపోవడం జరిగింది చాలా బాధగా మరి ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ రోజు आदरपण स्थाई की मंत्री मुख्य उलिंगिपाल ग्राम प्रोग्राम के अगर इनकोसमें आ रोज वन अंदर रिक्वेस्टे प्रमाण स्वीकार रोज एन ऊर कल आरोप तरवा प्रति एलक्षन निजा चाल इबेवा मिम्मेल एवरने इन इबा लेक चेयक मरी पोरा ग्राम मध्य ग्राम मरी అక్కడి మొన్న జరిగినటువంటి పరిణామాలను కూడా చూసాం ఒక ఉద్దేశపూర్వకంగా 2009 లో కూడా కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం ఊర్లో ఇల్లు పగలగొట్టిన సందర్భాలు చూసాం అయినా కూడా 5 సంవత్సరాలు మన నేను మంత్రిగా ఉన్నా ఏ ఒక్కడికి కూడా ఊళ్ళో హాని జరగనోలా మన మనిషిని మనం కోల్పోయినా ఆ ఊర్లో ఎవరికి ఒక హాని కలగనోలా उद्देश्यपूर्वक स्थानिक मंत्री पेरी तन पदवी कोसम मन मध्य चिच्छु याबर भयपड़े समस्या जगनमोहन रेडी ऊरेसा मन वर्ग पोरा तप प्रति विषयानी इबंधी दाटी इगड़ते स्टेशन कंप्लें पट्टी बैठ ग्राम चाल मंदिर पेंशन वाल संबंध मुसला मुद्दा अगर వాళ్ళ మందులు తెచ్చుకుంటే ఆ పెన్షన్ వస్తే మందులు తెచ్చుకుంటే గాని వాళ్ళ ఆరోగ్య కుదురు పడినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు పెన్షన్ లేకేసారు ఇల్లు పగలగొట్టేశారు ఇంట్లో వస్తువులు ఎత్తుకుపోయారు ఇన్ని దారుణాలు చేశారు ఒకటే చెప్తా ఉన్నా ఖచ్చితంగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఎవరైతే ఈ రోజు నష్టపోయారో ఎవరైతే ఏ కుటుంబాలు అయితే నష్టపోయినా ఒలికిపాలనో ఆ కుటుంబాలని అక్కన అక్కస చేర్చుకొని వాళ్ళందరికీ నేర్పుతాం తప్ప మనకలాగా పక్ష సాధించేలా చేయం మన వాళ్ళని రక్షించుకుంటాం మన వాళ్ళని నేను ఒకటే చెప్తా ఉన్నా నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు
ఊర్లో కూడా రాకుండా చేయాలని ప్రయత్నం చేశారు కానీ ఇవాళ మీరందరూ కూడా వచ్చి అండగా నిలబడ్డారు ఎందుకంటే మేర్ గారిని ఆవిడ పని చేసుకోవకుండా ఆవిడిని డమ్మీలాగా డమ్మీలాగాని కూడా నేను మాట అన్నా స్థానిక మంత్రి పేని నాని కొడుకు కత్తిని చలాయిస్తున్నాడు మున్సిపాలిటీ మీద అంటే మార్కెట్ లో వాళ్ళని మాట్లాడతాక రమ్మన్నారు మేయర్ గారు అని చెప్పి కొరడ సెంటర్ పిలిపించి నా దిష్టిబొమ్మ తగలబెట్టినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాను చాలా మంది బాధపడ్డారు ఏంది మామూలుగా మాట్లాడతాక అనిపించి దిష్టిబొమ్మ తగలబెట్టడం అని చెప్పి బాధపడ్డారు ఇవాళ ఏంటంటే భయపడతా ఉన్నారు మీ పెన్షన్లు పీకేస్తాం మీ రేషన్ కార్డులు పీకేస్తాం లేదంటే మీ ఇళ్ల స్థలాలు పీకేస్తాం అని చెప్పి భయపడతా ఉన్నారు మీరు ఎవరో కూడా భయపడాల్సిన అవసరం లేదు ఏ ఒక్కరికి నష్టం రాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి నష్టం రానివ్వం మేము అందరం కూడా అండగా నిలబడతాం ఇవాళ మనల్ని ఆదరిస్తా ఉన్నారు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఒక కక్ష సాధింపు చర్య జరుగుతూ ఉన్నాయి మరి పక్కనే కౌన్సిలర్ గా ఉన్నటువంటి బొడిసీని వాడు అలా అక్క ఆ గుడి పక్కన ఎన్నో సంవత్సరాలుగా బడ్డీ పెట్టి పొద్దుతా ఉంటే ఆ బడ్డీ పగలు కొట్టేస్తారు వెళ్ళి తీసుకొచ్చి చెత్తకుండీ పెట్టారు అక్కడ సరే అక్కడ ఏదో వేరే బడ్డీలు ఉన్నాయి కదా అని చెప్పి ఒక బడ్డీలో పెట్టుకుంటే మళ్ళీ అది వచ్చి మున్సిపాలిటీలో దౌర్జన్యం చేసి లాగేయాలని చూస్తారు చిన్న చిన్న వాళ్ళని అమాయకుల్ని కోరెడ్ సెంటర్ లో బాధ బళ్ళు పెట్టుకున్నారని చెప్పి ఉల్లిపాయల వాళ్ళ కోసం ఆ బళ్ళని పీకించేసినటువంటి వ్యక్తులు అందులో చాలా మంది ఉన్నారు అందరూ కూడా ఇవాళ బందర్ పట్టణం అనుకున్నంత డెవలప్మెంట్ లో రావాలంటే చిన్న చిన్న బళ్ళ మీద వ్యాపారం చేసిన వాళ్ళు కడుపు కొడతారండి కూడా ఇవాళ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ వర్కర్స్ ని పీకేశారు ఇవాళ రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకున్నటువంటి బళ్ళని ఇబ్బంది పడతా ఉన్నారు కడుపు కొడతా ఉన్నాడు స్థానిక మంత్రి పేరు నాని వాళ్ళ ఉసురు మీకు తగలకపోదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను వాళ్ళు మీరు ఎంత మందికి ఉసురు పెడతా ఉన్నారో వాళ్ళందరి ఉసురులు మీకు తగులుతాయి అది గుర్తుపెట్టేవాళ్ళని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను మేము 5 సంవత్సరాలు పనిచేసామండి ఏ ఒక్కరిని ఇబ్బంది కలిగించలా మీ టైంలో వేసిన మున్సిపాలిటీలో పనులు వర్కర్స్ కూడా మేము ఎవరిని ఒక్కళ్ళు కూడా తీలా వాళ్ళందరూ వాళ్ళు మానేశారు తప్ప మానేస్తే అక్కడికి ఒకటి వేసాం తప్ప మేము బలవంతంగా ఎవరిని మేము మానిపించలా కానీ మీరేం చేశారు దాదాపు 100 మంది వర్కర్స్ ని మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్స్ ని పీకేశారు ఇవాళ వాళ్ళు వస్తువులతో ఉంటారు ఆ కుటుంబాలు ఆ ఉసులు తగలవా అని చెప్పి నేను అడుగుతాను ఇవాళ చేపల మార్కెట్ లో చేపలు తోముకునే ఆడబిడ్డలు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు చాటలు అక్కడ చేపలు అమ్ముకుంటాకి పెట్టినటువంటి చాటలకి రాకపోయి వీలేదని చెప్పి బెదిరిస్తా ఉన్నారు ఎవడే చెప్తానా పదవులు శాశ్వతం కాదు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే విధంగా వాళ్ళకి సేవ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అంతేగాని కలుపుల బట్టి వాళ్ళు ఉసురులు పోసుకునే విధంగా వాటికి ఎవరు కూడా వ్యవహరించొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇవాళ ఇబ్బందులు పెట్టు ఏదో ఇవాళ వచ్చేసింది కదా అందరం ఎక్కాం కదా అని చెప్పి మీరు కళ్ళు నెత్తికెక్కితే ఖచ్చితంగా భగవంతుడు చూపిస్తాడు మీకు దయచేసి అలాంటి కార్యక్రమాలు చేయొద్దు ఇవాళ పెన్షన్లు పీకేస్తారు ఆ ఊళ్ళో 70 పెన్షన్లు పీకేస్తారండి ఆ ఊళ్ళో ఇవాళ మొన్న జరిగినటువంటి విషయంలో వాళ్ళ కుటుంబాలకు దగ్గర చుట్టాలని చెప్పి దాదాపు వాళ్ళ యొక్క 15 మంది పెన్షన్లు గత సంవత్సర కాలంలో పీకేశారు ఇప్పుడు 70 పెన్షన్లు పీకేశారు ఇవాళ బందర్ పట్టణంలో 1700 పెన్షన్లు పీకేశారు నియోజకవర్గం మొత్తం కలిపితే దాదాపు 2100 పెన్షన్లు పీకేశారు ఇంత దుర్మార్గమైనటువంటి చర్యండి ఇవాళ జీ ప్లస్ ఇల్లు వాళ్ళు డబ్బులు కట్టుకుంటే ఆ ఇల్లు ఇస్తాక మీకు మనసు రాదే ఆ ఇళ్ళన్నీ కూడా శిథిలం అయిపోతా ఉన్నాయి ఇవాళ దాంట్లో మీరు కొద్దిగా రంగులు వేస్తే ఆ ఇల్లు చూస్తే ఇవాళ 2 సంవత్సరాలు అలా హాయిగా దాంట్లో ఉండేవాళ్ళు కదా ఆ ఇల్లు ఇస్తాక మీకు మనసు రావట్లేదే బందర పట్టణాన్ని మా టైంలో సుందరవనంగా చక్కగా చేశాం ఎవరిని ఇబ్బంది పెట్టలా ప్లాట్ఫామ్ మీద ఫుట్పాత్ వేసినా ఫుట్పాత్ వేసిన తర్వాత వాడిని పని వాడిని చేసుకున్నాను సెంటర్ గ్రీనరీ పెంచినా